అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం పెదవుడుగూరు మండలంలో రైతులను ఆదుకోవాలని కోరుతూ ఎంఆర్పిఎస్ నాయకులు ఆంధ్ర బ్యాంక్ ముట్టడించారు. ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ జిల్లా నాయకుడు కత్తుల కొండయ్య మాట్లాడుతూ బ్యాంక్ పరిధిలో ఉన్న రైతులు క్రాఫ్ లోన్ కట్టలేని స్థితిలో ఉన్నారని కావున పర్సనల్ లోన్లు మరియు 50,000 రూపాయలు మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున రైతులను సమీకరించి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎంఆర్పిఎస్ నాయకులు భూపతి తదితరులు బీజేపీ మండల అధ్యక్షుడు రామాంజనేయులు వీరన్న పల్లె రంగప్ప తదితరులు పాల్గొన్నారు. సానుకూల స్పందించడానికి ప్రయత్నిస్తాము. ఓకేనా? మీరు ఏటీఎం అన్నారు, అది కూడా ఈరోజు బాగా చేయడానికి ప్రయత్నిస్తాము. థ్యాంక్ యూ సార్. మేము ఎంఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద రైతులు రెన్యువల్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. రైతులతో వడ్డీకి తీసుకోవాలా, మళ్ళా రైతు తీసుకుని కాక బ్యాంకులోనే వడ్డీ కట్టాలా, ఆ రైతుతో వడ్డీకి తీసుకోకుండా బ్యాంకులనే డబ్బులు కట్టించుకోకుండా రెన్యువల్ మండలం జిల్లా ఉపాధ్యక్షులు ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ నాయకులంతా అయితే మాకు గతంలో ఉండే ఇబ్బందులు కరోనా టైంలో డబ్బులు కట్టలేము, ఇదిలో మేనేజర్ గారు రిప్రజెంటేషన్ చేశాము. ఆ రిప్రజెంటేషన్ స్పందించి మేనేజర్ గారికి మీ పైదకారి తీసుకుపోయి వెంటనే మీకు ఏమైనా ఉంటే సానుకూలంగా స్పందించి మేము కూడా మీకు సహాయపడతామని చెప్పారు. ఆ డిమాండ్ కోసం మేము ఇంతవరకు వెయిట్ చేస్తున్నాం. వెంటనే అప్పుడు రెన్యూ డబ్బులు లేకుండా రెన్యూవల్ చేశాము. గతంలో కూడా ఇట్లనే మేము పోయిన మేనేజర్ గారికి మేము ఇచ్చాము లెటరు. ఆయన ఇక్కడ మండల స్థాయిలో ఉండే ప్రజల్ని కరోనా టైంలో ఆపదలో ఉన్నారని చెప్పి పై అధికారులతో మాట్లాడి అట్లనే రెన్యువల్ అని చేయడం జరిగింది. ఇప్పుడు కూడా అదే విధంగానే రెన్యువల్ కావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్న ఎంఆర్పీ తరఫు. నా పేరు చిన్నగొడుగూరు రామాంజనేయులు, పెద్దగొడుగూరు బీజేపీ మండల అధ్యక్షుడు. మేము బ్యాంకు కాడ మేనేజర్ని పిలిచి ఏం సార్ ఇది అన్యాయము, బాగా 160,000కి 17,000 వడ్డీ అయితే ఎందుకు ఇట్లా కట్టిస్తున్నారు, కనీసం ఇది ఏది వడ్డీ ఎంత పడుతుంది, ఎంత వడ్డీ వేస్తున్నారు, అడిగేదానికి పోతే ఆస్కారమే లేకుండా మాకు చేసినారు. బయట పోంటున్నారు, కానీ ఇప్పుడు పెంచే ఎకరాకు ఇంకా 50,000 పెంచాలా, రెండోది మాకు వడ్డీ లేకుండా రెన్యువల్ చేయాలని మేము ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాము. మీరు కూడా చేయాలని మేము కోరుతున్నాము. మీ మీద నమ్మకం ఉండుకొని నేను బీజేపీ మండల అధ్యక్షుని ఎం రామాజేయులు పెద్దగొడుగు. ఇప్పుడు రోడ్డు మాపాలన్నీ ఏడవాడు మాపు చేయాలని వడ్డీలు అడ్డీ బ్యాంకు మిత్రాలు అది ఇది చేయాలని కోరుతున్నాము. రైతులు బాధపడుతున్న సమస్యలపై అంటే ఇతర వేరే వాళ్ళ దగ్గర వడ్డీ వ్యాపారాల దగ్గర వాళ్ళు వడ్డీలకు తెచ్చుకొని ఆ వడ్డీలు కట్టలేక ఈ అనంతపురం జిల్లా పెద్దగొడుగూరు మండలంలో యూనియన్ బ్యాంక్ ఈరోజు మేనేజర్ గారిని కలవడం జరిగింది. ఈరోజు ఈ పెద్దగొడుగూరు ప్రజలు కానీ రైతులు కానీ ఈరోజు పడుతున్న ఇబ్బందుల గురించి మన మేనేజర్ గారుతో చర్చించడం జరిగింది. ఇక ఇప్పుడు క్రాప్ లోన్లకి వడ్డీ యాక్చువల్గా అయితే ఇప్పుడు డబ్బులు రెన్యువల్ చేయడానికి బయట రైతులు అప్పులు చేస్తున్నారు. ఆ అప్పులు రైతుల దగ్గర అప్పులు కట్టి వడ్డీ కట్టి బ్యాంకులో వడ్డీ కట్టి ఈరోజు రైతులకి కరోనా టైంలో నలిగిపోతున్నందుకు మేనేజర్ గారికి మనం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదే ఇప్పుడు 45,000 ఎకరాకి 45,000 రూపాయలు ఉంటే 5,000 రూపాయలు ఇంకా పెంచాలని డిమాండ్ చేయడం జరిగింది. గత 6 నెలలుగా ఆ యూనియన్ బ్యాంక్ ఏటీఎం పనిచేయడం లేదు, రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు డ్రా చేసుకోవడానికి. ఆ విషయం కూడా విన్నపించాము మేనేజర్ గారికి. ఇంకా గత కొన్ని రోజుల నుంచి సమగ్రమైనటువంటి ప్రింటౌట్ ఆపేశారు.